సీఎం అభ్యర్థుల ప్రచార హోరు, ప్రశ్నించే గొంతును గెలిపించండి అని పిలుపు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సిపిఎం అభ్యర్థులు మొత్తం 4 పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ గారు ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ, ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులైనటువంటి 4, 5, 7, 11 వార్డుల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండడం అంటే ఆలేరు ప్రాంతం, ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఆలేరులో పోటీలో నిల్చున్నాం. ఆలేరులో గత అనేక సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అనేక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం అనేక పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులు ఈరోజు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల బరిలో ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానం ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలు అనేది, పదవి అనేది వాళ్ళు పెట్టుబడి పెట్టి వ్యాపారం కోసమే ఈరోజు ఇతర రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు పదవుల్ని రాజకీయంగా వ్యాపారం కోసమే గెలిస్తే ఉంటుంది తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలు గెలిచినా ప్రజల గొంతుకను వినిపించే పరిస్థితి ఉండదు, ప్రజా సమస్యలను పరిష్కరించేటటువంటి ఆ ప్రయత్నం ఆ క్యాండిడేట్లు చేయరనేది కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సిపిఎం పార్టీ అయినటువంటి అభ్యర్థులకి సుత్తేకొడవి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని సిపిఎం పార్టీగా, అదేవిధంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ కూడా ఆ అభ్యర్థులకి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఆలేరు ప్రాంత ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి వ్యాపారం కోసం కాకుండా ప్రజల సేవ కోసం ముందుకు వస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని ఒకసారి అవకాశం ఇచ్చి ఈ ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో స్వయంగా ఈ ప్రాంత ప్రజలు చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సిపిఎం పార్టీ అభ్యర్థులకి సుత్తేకొడవి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుతా ఉన్నాం. 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మురిగాడి స్వరూప రమేష్ గారు మాట్లాడుతూ, నా పేరు మురిగాడి స్వరూప, 4వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. నేను సిపిఎం నుండి సుత్తేకొడవి నేను వీధికి ఎదుగుతున్నాను. ఇప్పుడు తిరుగుతుంటే వాళ్ళ సమక్షలు అన్నీ చెప్తున్నారు మాకు. ఆ సమక్షలపై రోడ్లు కొన్ని లిక్కుల రోడ్లు పోసిరు కానీ అవి నాణ్యమైన లేవు. అంత లేచింది, అంత రోడ్లు ఖరాబ్ ఖరాబ్ ఉన్నాయి. మోరీలు అని వేసిరు కానీ ఆ మోరీలు కూడా తీసులు లేదు. అంత అందులో దుమ్ము పడి కూడా ఊర్చులు లేక దుమ్ము పడి కూడా పందులు బొర్లాడి అంత దోమలు ఇట్లా లేచి కూడా ఆ ఇంటింటికి పోయినా కానీ ఆ మోరీలు ఇస్తురు. మాకు పాములు వస్తున్నాయి, వీధి లైట్లు లేవని వీధి లైట్లు చూపిస్తుర్రు. ఆ ఇంటింటికి పోతే ఒక సమక్ష చెప్తురు కానీ సమక్ష చెప్పని లేని వీధి అంటూ లేదు. గతంలో కూడా బీజ సంఘాన్ని కూడా చూసుకున్నాను. వాళ్ళకి 12 రూపాయలు ఉన్నప్పుడు, వేతనం ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ లెక్క చేసినప్పటికైనా కానీ ఇప్పటి వరకు కొట్లాడుకుంటూ తీసుకొచ్చినాము. 150 రూపాయల వరకు పోరాడినాము, ఇప్పుడు 150 రూపాయలు అయినాయి. అసలు కార్మికులకేమో పింఛన్ లేదు. వేస్ట్ వాళ్ళకేమో అంత ఉత్తులకేమో పింఛన్ ఇస్తారు. ఆ కార్మికులందరూ ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో పోతే వాళ్ళ సమస్యలు అన్నీ నాకు అవే ఎదురవుతున్నాయి ఎక్కువ. ఆ కార్మికులకు కూడా పింఛన్ చేయాలని కూడా కోరుతున్నాను. నేను గెలిస్తేనైతే ఆ కార్మికులను కూడా పింఛన్ కూడా చేపిస్తాను. వాళ్ళకు వాళ్ళ సమస్యలు నాకైతే అవే ఎదురవుతున్నాయి. వీధికి తిరుగుతుంటే కూడా మాదికి కూడా కచ్చకాలువ మొత్తము ఇళ్ళలోనే ఒక మడుగు అయింది, మోడి చక్కగా లేక. ఆ మడుగు కూడా దోమలు లేచి డెంగ్యూ జ్వరాలు వచ్చి అందరు వచ్చి కూడా అన్న మీరు ఇంతగానో పోరాటం చేస్తున్నారు, ఇదొకటి చూడు అంటే కూడా వాళ్ళు అవి కూడా ఎదుర్కొని కూడా మేము ఆ మోరి కాలువని మొత్తం ఊరు బయట దాకా తీసుకొని పోయినాము. మధ్యలో రెడ్డిళ్ళ ఇల్లుండి కూడా ఆ ఇంటికాడి వేసరికి కూడా డెడ్డామె కూడా మమ్మల్ని కొడుతుంది అది తవ్వుతుంటే. సరే వాళ్ళు దాడి చేసినా సరే మేము భయపడలేదు, పోలీసులను కూడా పిలిపించారు. ఆ దాడికైనా ఎదుర్కొన్నాము, ఎదుర్కొని అయినా కానీ కచ్చకాలువని తీసుకెళ్ళి ఊరు బయట దాకా తీసుకెళ్ళినాము. ఆ సమక్షలు మేము చేసినాం కాబట్టి కంపల్సరీ మీరు కంపల్సరీ ఉండాలన్నా మీకు ఓటు వేసి మేము గెలిపిస్తాము, ఇక కూడా పనులు చేయించుకుంటామని మమ్మల్ని మస్తు సహకరిస్తారు. ఆ బలంతో నిలబడడం కంపల్సరీ గెలుస్తాను.
ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చెన్న రాజేష్ మాట్లాడుతూ, నమస్కారం, నా పేరు చెన్న రాజేష్. నేను సిపిఎం పార్టీ ఐదవ వార్డు అభ్యర్థిని ప్రజా గొంతుకు ఆశీర్వదించి గెలిపించాలని ముందుగా ప్రజలందరూ చెప్తున్నాను. ఈరోజు మనం ప్రచారం భాగంలో చూస్తుంటే మన ఐదవ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు, అనేక సమస్యలు, బీడి కార్మికులు రుణరీతి, ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఒకవేళ నన్ను గెలిపిస్తే ఫస్ట్ అభివృద్ధి కమిటీ ఇస్తా, అన్ని ప్రజలతో ప్రజల కూడిన కమిటీ ఒకటి. ఒకవేళ అలాగే దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా, యువకులకు స్వయం ఉపాధి రుణాలు ఇప్పిస్తా, అలాగే మన చేనేత కార్మికులకు కానీ గీత కార్మికులకు కానీ అర్హులందరికీ పింఛన్లు ఇప్పిస్తాము. అదేవిధంగా కాలనీలో అనేక సమస్యలు, మరి మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లను, ఇలాంటి సమస్యలు లేకుండా నేను పోరాడి ముందుండి పోరాడుతానని అంటున్నాను. సుత్తకొడలు గుర్తు నక్షత్రానికి మీరు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఏడవ వార్డు అభ్యర్థి మంగ మౌనిక అరవింద్ మాట్లాడుతూ, నా పేరు మంగ మౌనిక. నేను ఆలేరు మున్సిపల్ ఎన్నికలలో ఏడవ వార్డులో పోటీ చేసిన సిపిఎం పార్టీ తరఫున. నేను ఆలేరు ఏడవ వార్డులో ఇప్పుడు తిరుగుతున్న జన ప్రతి ఒక్కరూ చెప్తున్న ప్రజా ఆదరణ నాకైతే చాలా ఉంది. పదకొండవ వార్డు అభ్యర్థి మురిగాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పదకొండవ వార్డు కౌన్సిలర్గా మురిగాడి చంద్రశేఖర్ అందరికీ, నేను పదకొండవ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నాను కాబట్టి నా యొక్క సుత్తేకొడల నక్షత్రం గుర్తుకు ఓటేసి ప్రజలు అధిక సంఖ్యలో ఆదరించాలని కోరుతా ఉన్నాను. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి సిసి రోడ్లు, అదేవిధంగా మిషన్ భగీరథ వాటరు సక్రమంగా రావట్లేదు, కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగట్లేదు, మురికి కాలువలు తీయట్లేదు, ఇట్లాంటి సమస్యలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఇటీవల కాలంలో ఆర్యుబి పోవడం వల్ల రోడ్డు వెడల్పు కార్యక్రమం రాబోతుంది, దాంట్లో సుమారు ఒక 70-80 ఇండ్లు కొంత పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి క్యాంపెన్సేషన్ ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి, అదేవిధంగా పోయినటువంటి స్థలాలకు బదులుగా స్థలం కూడా వారికి ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి ఆల్టర్నేట్ బెడ్రూమ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ స్థలాలు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్య పైన ఎక్కువగా ప్రజలు చెప్తుండ్రు. మెయిన్గా మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది, దానివల్ల అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు గతంలో గ్రామ పంచాయతీలో నీళ్లు 100 రూపాయలకే నెల రోజులు నీళ్లు తాగేటువంటి ప్రజలు ఈరోజు 450 రూపాయలకు తాగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం మంచినీరు కూడా గ్రామ పంచాయతీలో కాగానే మున్సిపాలిటీలో కూడా సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్య కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. మేము ఒకవేళ 11వ వార్డులో మమ్మల్ని ప్రజలు ఆదరించి గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం కోసం మేము కౌన్సిల్లో చర్చించి మేము పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.